सरीका तीर्थ का इवी कर्फ्यू लाउना चार मीनार इधी साला जम म्यूजियम हेलो मिस सांद्रा ये वटी वेतु तुनार राइड दार तमन ने दीसी ना नेगेटिव स्कोर समा अभी नादा करे वो नहीं अवनु मिस सांद्रा निंदु बिल्चो दान के नुवेंद्र दरी सुशाव छोटू गुरु जी ना तो पेट को वधु आ नेगेटिव्स ना दगरे उन्नाई చాలా థాంక్స్ గురు గారు నాక నెగటివ్స్ గురించి సందేహం వచ్చేది కాదు మీరు రైడ్ గారి దగ్గరికి వచ్చి ఫోటోలు ఎక్కడ నెగటివ్స్ ఎక్కడ అని గుచ్చి 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 అడుగుతారు చూడండి అప్పుడు వచ్చేదంటే డౌట్ ఒక్క పని సరిగ్గా చేసావు కదా అప్పుడు చూశారండి నెగటివ్స్ దొరగారు సూపర్ పోజ్ ఇచ్చారండి విగ్ లేకుండా అప్పుడు తెలిసిపోయిందండి ఆయన ఆడదు కాదు మగాడని తెలిసింది కదా అయితే ఆ నెగటివ్స్ ఎలా ఇచ్చాయి అంత సులభంగా ఇచ్చేస్తామండి బ్లాక్మెయిల్ చేస్తావా బ్లాక్మెయిల్ ఇదేదో బాగానే ఉంది ఐడియా అందుకని 5 లక్షలు నాకు ఇచ్చేయండి నేను నెగటివ్స్ మీకు ఇచ్చేస్తా 5 లక్షల సస్తే ఇవ్వను ఇవ్వకపోతే ఈ నెగటివ్స్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చాననుకోండి సౌందర్య ఏమనుకుంటుంది సౌందర్య నీ లవ్ విషయాలన్నీ ఫుల్ డీటెయిల్స్ నాకు తెలుసు అందుచేత నువ్వేదో ఒక ఫ్రాడ్ చేసి 5 లక్షల రూపాయలు నాకు ఇచ్చేయి నీ నెగటివ్స్ నువ్వు తీసుకో నా జీవితంలో నేను ఫ్రాడ్ చేయలేదు ఇప్పుడు చేయి ట్రై చేయరా లేకపోతే మీ నాన్నమ్మ గారిని అడిగి 5 లక్షల రూపాయలు తెచ్చి నాకు ఇచ్చేయండి నైట్ ఉసి మీకు ఇచ్చేస్తాను ప్రసాద్ మీ ఫ్రెండే కదా ఇది కరెక్ట్ కదా అంత డబ్బు నానమ్మ నేను అడగలేను నానమ్మ కోసం నేను మేడం వేషం వేయగలేంది ఈ మాత్రం సహాయం చేయలేమా అబ్బో ఇదొకటి ఉందా అయితే మీ నానమ్మ గారు నేనే అడిగేస్తాను ఆ పని మాత్రం చేయొద్దు అయితే మన ముగ్గురం కలిసి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకుంటాం ఎలా మేడం గారు నీకు చాలా మంచి పాపులారిటీ వచ్చింది కదా ఆ పాపులారిటీని ఉపయోగించి మహిళా సంఘాల దగ్గర విరాళాలు వసూలు చేయి అడుగు నాకు ఇచ్చి నెగటివ్స్ నీకు ఇచ్చేస్తాను ఈ లోపల అడ్వాన్స్ గా 1000 రూపాయలు కొట్టు చూస్తావేంట్రా కొట్ట ఈ రోజు నుంచి నేను మీ పిఎన్ 24 గంటలు మీ వెంటనే ఉంటాను శుభదినం మామూలుగా అందరూ ఇలా మొదలు పెడతారు స్పీచ్ కానీ నేను అలా మొదలు పెట్టను ఎందుకంటే నేను మామూలు ఆడదాన్ని కాదు ఒక ప్రత్యేకమైన ఆడదాన్ని కాబట్టి ఈ రోజు శుభదినం కాదు ఏ రోజు వరకట్న సమస్య నశిస్తుందో ఆ రోజే శుభదినం ఏ రోజు మగాడి కాళ్ళ మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనమే నిలబడగలము ఆ రోజే నిజమైన శుభదినం సెక్యూరిటీని దాటుకుని నేను మేడం పియనయ్యా ఎక్స్క్యూజ్ మీ మేడం టెస్ట్ చేయాలి జూనియర్ బాలేదు ఓకే మేడం కూర్చోండి కూర్చోండి ఇక మనం పాయింట్కి వచ్చేద్దాం పాయింట్ పాయింట్ పాయింట్కి వచ్చేస్తే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే అసలు ఆడది ఎక్కువ మగాడు ఎక్కువ అనేది ఒక పాయింట్ అయితే ఆడది ఆడదే అనేది మరో పాయింట్ అయితే పర్టికులర్ పాయింట్ మీద మనందరం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామన్నది అంతకన్నా ముఖ్యమైన పాయింట్ 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం వచ్చింది మనకి అంటే ఎవరికి భారతమాతకి భారతమాత ఎవరు స్త్రీ అంటే స్త్రీకి స్వాతంత్రం వచ్చినట్టేగా కానీ ఈ రోజున ఎక్కడ చూసినా మగవాడికి స్వాతంత్రం ఉంది కాని ఆడదానికి స్వాతంత్రం ఉందాలు అందాలు చందాల గురించి ప్రస్తుతం మనకు అనవసరం అయితే నెగటివ్స్ మనం కాసేపు నెగటివ్ ఆలోచనలు మానేసి పాజిటివ్ గా ఆలోచిద్దాం ఇప్పుడు చెప్పండి ఆడదానికి స్వాతంత్రం ఉందా లేదు కాబట్టి తెచ్చుకోవాలి దానికి కావలసిన బలం చేకూర్చుకోవాలి అందుకు కావలసిన చందాలు పోగు చేసుకోవాలి అందుకే నేను విమెన్స్ ట్రస్ట్ ప్రారంభిస్తున్నాను దానికి మొదటి చందాగా ఒక లెక్చరర్ గా 1000 రూపాయలు ఇస్తూ ఆ ట్రస్ట్ నేను ప్రారంభిస్తున్నాను పిఏ గారు మేడం నా పర్సనల్ క్యాష్ నుంచి ఒక 1000 రూపాయలు ఇవ్వండి ఏవి ఇందాక ఇచ్చాను మీరు జేబులో కూడా పెట్టుకున్నారు జేబులో గుర్తు లేదా సెక్యూరిటీ గుర్తొచ్చింది గుర్తొచ్చింది థ్యాంక్ యూ మేడం సరోజిని గారికి మేడం సరోజిని గారికి మేడం సరోజిని గారికి
అయితే ఎంతకాలానికి మనకు కావాల్సింది వసూలు అవుతుంది? సలహా చెప్పింది నువ్వేగా నడు. అలా కాదు, విఐపీల దగ్గరికి వెళ్దా. పైగా వికలాంగులు, ఇక్కడే వసూలు అవుతుంది చెప్తా. సెక్యూరిటీ ఉండండి. నువ్వు కూడా డియర్ చిల్డ్రన్, ఒక లెక్చరర్ గా పనిచేస్తూ తన జీవితాన్ని సంఘ సేవకు అర్పించిన మేడం సరోజన గారి పేరు వినని వారుండరు. ఈవేళ వికలాంగులైన పిల్లల కోసం మన సంస్థ చేస్తున్న సేవను గుర్తించి వారిక్కడికి వచ్చారు. వారికి స్వాగతం పలుకుతూ వారిని రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మన దేశంలో ఎందరో ప్రఖ్యాతులైన స్త్రీలు జన్మించారు. నాయకురాలు నాగమ్మ, మగువ మంచాల, రాణి రుద్రమదేవి, ఝాన్సీ రాణి, వీళ్ళంతా ఏం మాట్లాడారు? ఏమీ మాట్లాడలేదు, చేసి చూపించారు. అదే నేను చేయదలుచుకున్నాను. ఇంతవరకు మేము అందరి దగ్గర వసూలు చేసిన డబ్బు 1,52,322 రూపాయలు. ఆ డబ్బుని మా మహిళా సంఘాలన్నిటి తరఫున ఈ సంస్థకి విరాళంగా ఇస్తున్నాను. ఇవాళ మేడం సరోజిని గారి ఇక్కడికి వస్తున్నారని తెలియగానే మేమంతా చాలా సంతోషించాం. కానీ ఇంత త్యాగబుద్ధితో ఇంత పెద్ద విరాళాన్ని ఇస్తారని మేము అనుకోలేదు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే ఉత్సాహంతో మరెన్నో కార్యక్రమాలు చేపడతామని హామీ ఇస్తున్నాం. కానిస్టేబుల్, మన లాకప్ నుంచి విడుదల లేని దొంగ వీడే కదా? వీడే సార్. పరిగెడుతున్నాడేంటి? పట్టుకోండి. అది నేటి సార్ డబ్బు ఇది? అదే సార్ దొరికింది. ఇదా మిస్టర్ రాయుడు గెస్ట్ లైన్ హోటల్ కానిస్టేబుల్, ఈ రాయుడు గారి హోటల్ లో అప్పగించేయి. మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్. ఏమిట? లోపల మీటింగ్ లో ఉందే మేడం సరోజిని. అది మేడం సరోజిని కాదు సార్, అదంతా నాటకం, బూటకం సార్. నీకెలా తెలుసు? నా దగ్గర రుజువు ఉంది సార్, చూపిస్తాను. ఎవడో కొట్టేశాడు సార్. నీది కొట్టేశారు? ఈ ఏరియా అంతా ఇంతేనయ్యా,
ఇప్పుడే ఒక పిక్ పాకెట్ గాని పట్టుకున్నాను. వాడు లాకెట్ కొట్టలేదు, పాకెట్ కొట్టలేదు, నెగిటివ్స్ కొట్టేశాడు. నెగిటివ్స్? ఎవరో రాయుడు అట ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటాడట. పంపించేసలే. ఇదిగో ఈ పాకెట్ అయినా జాగ్రత్త. వస్తానండి. చాలా సంతోషం సరోజనే గారు, మీరు మా సంస్థ చేస్తున్న సేవను గుర్తించి అంత డబ్బు విరాళంగా ఇచ్చినందుకు మిని మిని థ్యాంక్స్. ఇందులో నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఉందండి, ఏదో నాకు చేతనైంది చేశాను. అలా అనకండి, మీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతుంది. వస్తానండి. హలో మిస్ సాంద్రా. నువ్వా? నువ్విందులోకి ఎలా వచ్చావు? చెప్తా, చెప్పినట్టు పోనీ. అబ్బో, దిగో దిగో. ఏమిటి? ఒక్కసారి అటు చూడు. నేనెంతో కష్టపడి ఒక ప్లాన్ చెప్తే ఆ డబ్బు తీసుకెళ్ళి ఎవరికో దానం చేస్తావా? మర్యాదగా నా డబ్బులు నాకు తెచ్చిచ్చేయి, లేకుంటే వీళ్ళే నీ అంతు చూస్తారు. మన కలెక్షన్ ఎంత? ఎంత? 3.5 లక్షలు. అందులో అక్కడ నేను ఇచ్చిందంత లక్షన్నరే. ఆ మిగిలిన 2 లక్షలు చిరసగం పంచుకుందాం అనుకుంటే వీళ్ళని తెలిస్తే ఇప్పుడు వీళ్ళు వాటాడితే బుద్ధిలేదు. మీరు కొంచెం అవతలకి వెళ్ళండి రా. ఏమిటా ఫాలో? మేడం బెదిరిస్తే డబ్బులు ఇస్తారని చెప్పావా? అడవు తప్పించిపోయింది. ముందు ఫాలో అవ్వండి, దాన్ని పట్టుకుంటేనే డబ్బులు దుక్కురేకపోతుంది.